మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది 16వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి మేడారం మహాజాతర నేపథ్యంలో ఇలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి ఎంతమంది భక్తులు వస్తారని అనుకుంటున్నారు అక్కడ ప్రజలకు భక్తులకు ఎలాంటి వసతులు కల్పించబోతున్నారు అనేది గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడుతూ మేడారం జాతర విజయవంతానికి చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయని మేడం చెప్పండి మేడారం జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మేడారం మహాజాతర కొద్ది రోజులే మిగిలి ఉంది కానీ ఇప్పటికే ముందస్తు మరి అమ్మవార్లను మొక్కులు చెల్లించుకోవడానికి లక్షలాదిగా భక్తులు వస్తున్నారు గడిచి ఈ నెల రోజులుగా దాదాపు 50 లక్షల మంది భక్తులు వచ్చినట్టుగా మరి దర్శనాలు చేసుకున్నారు అమ్మవార్లను ఈ వారం రోజులు అలాగే అమ్మవారు గద్దెల మీద ఉండే ఆ మూడు రోజులు కలిపి దాదాపు కోటి పై మంది కోటిగా కోటి మంది వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని ఇప్పటికే పూర్తి చేసి ఉన్నాం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మెడికల్ క్యాంపులు డబుల్ 20 ఉంటే 40 పెంచుకున్నాం దాదాపు 10 లక్షల మాస్కులు ఇప్పటికే వచ్చి ఉన్నాయి రేపెల్లుండి గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారు కూడా మరి మెడికల్ ఆరోగ్య శాఖకు సంబంధించిన డైరెక్టర్లు ఇద్దరిని పంపిస్తా ఉన్నారు వారితోనూ కూడా సమీక్షించుకొని ప్రతి పార్కింగ్ ప్లేస్లో కావచ్చు అలాగే క్యూ లైన్లో కావచ్చు స్నాన ఘట్టాల దగ్గర కావచ్చు భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ శానిటైజ్ చేయమని ఎయిర్ పొల్యూషన్ కాకుండా అక్కడ పరిసరాలు ఎక్కడ అశుభ్రం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం పూజారులకి అధికారుల మధ్య కొద్దిగా వివాదం ఎత్తుతున్నట్టుంది నిన్న కూడా రాత్రి గుడిమెల్లగ పండుగ నేపథ్యంలో ధర్నా కూడా చేశారు ఎందుకు గ్యాప్ ఎందుకు వస్తుంది దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఎలాంటి చర్యలు ఉంటాయి మేము ఇప్పటికే పూజారులు కావచ్చు లేకపోతే ఆదివాసీ సంఘాల నాయకులతో అనేక మార్లు సమావేశమయ్యాం వాళ్ళతో కూర్చొని వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా అమ్మవారి ఆచార వ్యవహారాలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దాంట్లో మేము జోక్యం కల్పించుకోకుండా ఇది మా మాట కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పారు వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళ సాంప్రదాయాలు మీరు గౌరవించండి ఆ నిర్వహణకు మాత్రమే మీరు మద్దతు ఇవ్వమని చెప్పారు కాబట్టి దాని ప్రకారమే అమ్మవార్లను తీసుకొచ్చే క్రమంలో అక్కడ ప్రతిష్ఠించే క్రమంలో లేకపోతే ఏ విధంగా వాళ్ళ నైవేద్యాలు వాళ్ళవన్నీ ఏ విధంగా సమర్పిస్తారో ఎలాంటి ఇబ్బంది లేదు కొందరు ఎవరో బయటి వాళ్ళు మరి ఆదివాసుల పేరుతోని కావాలని ఇబ్బంది చేసే ప్రయత్నం లేకపోతే వాళ్ళను ప్రోక్ చేసే ప్రయత్నం చేసి దాన్ని సహించాం అక్కడ పనిచేసిన పోలీస్ అధికారులు కలెక్టర్ గారు ఆదివాసీ నాయకులందరితోని అనేక సార్లు మేము సమావేశమయ్యాం అలాంటి ఇబ్బంది ఎక్కడ తలెత్తకుండా చూసుకుంటాం మేము స్వయంగా గిరిజన బిడ్డలుగా ఇది ఈ రోజు నుంచి మొదలైంది కాదు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి ఆ సాంప్రదాయాలను గౌరవిస్తాం వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ జాతర జరుగుతుంది కాకపోతే అమ్మవార్లను నమ్ముకొని వచ్చే కోట్లాది మంది భక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో వాళ్ళు ప్రశాంతంగా తిరిగి వెళ్ళిపోవడానికి మేము బయట నుంచే మద్దతు ఇస్తాం ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం ఇచ్చారు ఆహ్వాన పత్రిక ఇచ్చారు ఎప్పుడు రాబోతున్నారు ముఖ్యమంత్రితో పాటు వివిఐపీలు వచ్చిన సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి గతంలో కూడా అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జాతరకు వచ్చారు ఈ జాతరకు కూడా రాబోతున్నారు ముఖ్యమంత్రి గారితో పాటు ఎవరెవరు వచ్చినా ఎంతమంది వచ్చినా అనేక కేంద్ర మంత్రి గారు వచ్చారు లాస్ట్ టైం గవర్నర్ గారు వచ్చారు ఈసారి కూడా మేము రాష్ట్రపతి గారికి ఉపరాష్ట్రపతి గారికి సిజే ఎన్వి రమణ గారికి హైకోర్టు సిజే గారికి గవర్నర్ గారికి కేంద్రంలో ఉండే పర్యాటక శాఖ మంత్రి గారికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి కల్చర్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆహ్వాన పత్రికలు పంపించాం ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వ మరి పద్ధతి ప్రకారం వాళ్లకు అన్ని గౌరవ మర్యాదలతో అమ్మవార్ల దర్శనం చేయిస్తాం వాళ్ళని తిరిగి పంపించే ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం టూరిజం డిపార్ట్మెంట్ హెలికాప్టర్ సౌకర్యం అట్లాంటివి ఏమన్నా అన్నీ గతంలో ఏమున్నాయి అన్నీ ఉన్నాయి ఈసారి ఎయిర్ బెల్లును కూడా ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఎవరైనా మరి వాళ్లకు ఉత్సాహం ఉంటే దాన్ని ఎయిర్ బెల్లుని ఆ వ్యూ చూడటానికి ఉపయోగించుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం వివిఐపీలు వచ్చిన సందర్భంగా భక్తులకు ఇబ్బంది కాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు అంటే వివిఐపీ పాస్ల మీద ఒక కొంత టైం స్లాట్ ఇస్తున్నాము ఆ టైంలోనే వాళ్ళు దర్శనం చేసుకునే విధంగా అంటే రోజు పొడుగున వాళ్ళు అప్పుడప్పుడు రావడం ద్వారా ఈ క్యూ లైన్లు బంద్ చేసి వాళ్ళని పంపించడం కొంత భక్తులు విసుక్కునే అవకాశం ఉంటుంది లేకపోతే మేము తక్కువ ఎక్కువ అనే ఒక భేదాభిప్రాయాలు వస్తాయి కాబట్టి అలాంటి అభిప్రాయాలు రాకుండా జిల్లాకు సంబంధించిన అందరం కూడా సహకరించమని కోరాం ఒకే సమయానికి వచ్చి దర్శనం చేసుకోమని చెప్పాం
కాబట్టి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎవర్ నుంచి ఇరిటేషన్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం వీవీఐపీ లే కాదు సాధారణ భక్తులకు అమ్మవార్లను ఎవరైతే అమ్మవార్ల మీద నమ్మకం వస్తున్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో దర్శన భాగ్యం కలిగించేలాగా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళందరికీ పూర్తి వసతులు కల్పించాం కోవిడ్ దెబ్బతో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తీసుకున్నాం కాబట్టి ఈసారి జాతర విజయవంతం కావాల్సినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి జాతర సాగడం ఆ తర్వాత వచ్చేటువంటి జనంకి సౌకర్యం కల్పించేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఇప్పటికే ఏర్పాటయ్యాయి కాబట్టి నిరభ్యంతరంగా వచ్చి జాతరను దర్శనం చేసుకొని అమ్మవారి కృపను పొందవచ్చని సూచిస్తున్నారు కెమెరా హరితోన్ కుమార్ ఎన్టీవీ వరంగల్ భక్తులు అమ్మవార్లకు సమర్పించే కానుకల మొక్కుబళ్ళు ఉండిలో వేసి ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాము భక్తులు రద్దీగా ఉన్న చోట జీవదంగలు ఉంటారు సమ్మక్క తల్లి ఈ గది దగ్గర ఉన్నాడు మీ వెంట ఉన్న చిన్నారులను వృద్ధులను మీరు చేయి వదలకుండా వారిని తీసుకెళ్లే బాధ్యత మీ వంతు ఉన్నది కాబట్టి గమనించగలరని మనం చేస్తున్నాం ఏ చానా